నందిగామ మండల కేంద్రంలో నూతన మండల ప్రజాపరిషత్ భవన నిర్మాణానికి భూపూజ చేసిన ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి మరియు ఎమ్మెల్యే అంజయ్యను. ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, ఎంపీపీ ప్రియా శివశంకర్ గౌడ్, ఎంపీడీఓ బాలరెడ్డి, పలు మండలాల ఎంపీపీలు, జెడ్పీసీలు, సర్పత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటరెడ్డి, శారదా మున్సిపల్ చైర్మన్ కొందుటి నరేందర్, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డ్ మెంబర్లు, పిఎస్సిఎస్ చైర్మన్ డైరెక్టర్లు, కార్యాలయ సిబ్బంది, పార్టీ మండలాధ్యక్షుడు పద్మారెడ్డి యాదగిరి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సార్ ఫోటో ఒక్కడ ఉండాలి. కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మా సహాయ శాఖలు కూడా ఈ కాన్ఫరెన్స్ ఖచ్చితంగా ఉంటాయి. మండల ప్రజాపరిషత్ భవన నిర్మాణానికి గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు శంకుస్థాపన చేశారు. దానికి అందరూ ఎంపీ వైసీపీ వైస్ చైర్మన్ ఈట గణేష్ గారు, ఎంపీపీ గారు, అందరి మిగతా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అదేవిధంగా సింగిల్ యూనిట్ చైర్మన్లు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ నరేందర్ గారు అందరూ కూడా ప్రజాప్రతినిధులు హాజరయ్యి ఈ కార్యక్రమం శంకుస్థాపన హాజరయ్యారు. వాళ్ళకి ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే గతంలో కూడా ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఆ పని సక్సెస్ అవుతాయని ఆలోచన ఉండే, నిజంగా సక్సెస్ అవుతాయి. ప్రజల భాగస్వామ్యం లేకుంటే అంత సక్సెస్ కావు. చాలా వరకు వేరే వాళ్ళు గవర్నమెంటు మంజూరు చేసి ఆ కాంట్రాక్టర్కి ఇస్తే నిర్మాణంలో కొద్దిగా అక్కడ ఏదో ఒక దగ్గర కొద్దిగా అంత నాణ్యత లోపిస్తానంటారు. కాబట్టి వాళ్ళు శ్రమదానం చేస్తే మున్ముందు కూడా ఇంజనీర్లు లోపం జరగకుండా చూస్తారు. కానీ శ్రమదానం చేస్తే మేం చేసాము మా బిల్డింగు అనే ఉద్దేశం ప్రయోజనపడి ఉంటుంది. కాబట్టి ఏదన్నా రోడ్ వేసినా ఏదేసినా వాళ్ళ భాగస్వామ్యం ఉంటే వాళ్ళు ఎవరన్నా దాన్ని చెడగొట్టుంటే ఒప్పుకోరు. ఎందుకంటే కష్టపడదు, వాళ్ళ శ్రమదానం ఉంటుంది కాబట్టి కష్టపడరు కాబట్టి ఒప్పుకోరు. కాబట్టి ప్రభుత్వం కూడా, మన తెలంగాణ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఎక్కలేని విధంగా మన తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ మధ్యన ఈ కరోనా వచ్చి కొద్దిగా ఆర్థికంగా చాలా నాశం చెప్పింది. కాబట్టి ఇంకా నేను చెప్తున్నా, ఈ దాతల ముందుకొచ్చి దీన్ని నిర్మాణం చేయాలని సంకల్పించరు. ముఖ్యంగా పేరు చెప్పాలని అది ముందుకొచ్చరు. అదేవిధంగా మున్ముందు కూడా దాతలు నిజంగా ఎటువంటి కార్యాలు ప్రజలకు అందుబాటులో ఉండే కార్యాలు ఎప్పుడు ప్రయాణం వచ్చిపోతున్నారు. ఇప్పుడు ఎంపీఓ ఆర్ఎస్ సందులు ఉండేది, ఆ సందులకు వాళ్ళే ప్రయాణం వాళ్ళని ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళు దాతలు ముందుకొచ్చి ప్రజలకు సౌకర్యం జరిగే విధంగా ఈ కార్యాల నిర్మాణానికి సహకరించాలని కోరుతున్నాం. ఈరోజు నిజంగా నందిగామ మండలం అంటే కేవలం అంజనాతోనే సాధ్యం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నందిగామ మండలం కావాలనే కోరిక ఈ ప్రజల్లో ఉండేది. ఆ కోరికను నెరవేర్చినటువంటి అంజనా యాదవ్కు మేము గ్రామం తరఫున అందరూ కూడా ఈ మండలం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆయన ముందుకొచ్చి ఈ మండల ఆఫీసులకు
ప్రజల్లోకి ఎప్పుడు అందుబాటులో ఉండే మండల ఆఫీసులు కానివ్వండి ఎంఆర్ ఆఫీస్ కానివ్వండి ఇంకా ఏ వ్యవస్థనే కానీ ముందుకుండి నడిపిస్తున్నటువంటి అంజన యాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి పార్లమెంట్ సభ్యులకు ఒకటే మనవి చేస్తున్నానండి ఈరోజు మీరు కూడా మా గ్రామంలో ఉన్నారు కాబట్టి తప్పకుండా మీ వంతు సహాయం కూడా ఈ మండలానికి తప్పకుండా ఉండాలని చెప్పి మేము ఆశిస్తున్నాము కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దాతలందరూ కూడా ఈ మండల ఆఫీస్ కానివ్వండి ఎంఆర్ ఆఫీస్ కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆఫీసులు అన్ని కూడా నిర్మించడానికి సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను జై తెలంగాణ ఎంతో నందిగామ మండలానికి ఎంతో సంతోషకరమైన రోజు ఎందుకంటే గత ఎన్టీ రామారావు మండలాన్ని ఏర్పాటు చేసినప్పటి సంది నందిగామకు మోసం జరుగుతూనే ఉంది ఆ నందిగామ గ్రామాన్ని మన దేవుడు అంజనయ్య యాదవ్ గారి ఆధ్వర్యంలో మన నందిగామను మండలం ఏర్పాటు చేశాడు అదే మండలాన్ని ఏర్పాటు చేసి ఆ మండలంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యాలయాలు నిర్మించాలని గత సంవత్సర సంధి ఆరాట పడుతూ ఎంతో మందిని ఎక్కడెక్కడో మాట్లాడి ఈరోజు మండల కేంద్రాన్ని ఎండిఓ ఆఫీస్కి ముగ్గు వేయడం జరిగింది అదేవిధంగా మనము నందిగామ మండల ప్రజలము మన అందరము అంజనయ్య యాదవ్ గారికి అందరి తరఫున నేను పాదాభివందనాలు చేస్తున్నాను ఎందుకంటే మండలం ఏర్పాటు చేయడమే కాకుండా మండలంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు కూడా సొంత భవనాలు ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఇది ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎంపీ గారు మన గ్రామస్తుడే మన గ్రామంలో వేల మందికి ఉపాధి కల్పిస్తున్న ఎంపీ గారు కూడా మనకు ఎండిఓ ఆఫీస్ ఈరోజు స్టార్ట్ అయింది భూమి పూజ స్టార్ట్ చేసినాము అట్లాగే ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ఉంది కనుక దయచేసి మొట్టమొదట ఎంఎస్ఎన్ పారిశ్రామిక అధినేత సత్యనారాయణ రెడ్డి సార్ను ఎమ్మెల్యే గారి ద్వారా అడగడం జరిగింది ఎమ్మెల్యే గారి ద్వారా అడగడం జరిగితే అప్పుడే ఒకటే మాటలో ఆయన మీకు ఎంత బడ్జెట్ అవుతుందో మాకు ఎస్టిమేట్ చేసి చెప్తే మేము సహకరిస్తాము ఎమ్మెల్యే గారు అని చెప్పడం జరిగింది అప్పటి నుంచి స్టార్ట్ చేద్దామనుకుంటే నడమ వివిధ కారణాలు ఈ కరోనా రావడంతో లేట్ అయింది దయచేసి ఇప్పటి నుంచి దాతలు ఎవరైనా సరే ఎంఆర్ఓ ఆఫీస్ ఎండిఓ ఆఫీస్కి మిగతా భవనాలకు ఎవరు ముందుకొచ్చి సహకరించిన వాళ్ళందరి పేరు ప్రతిష్టలు ఇక్కడ ఉంటాయి కనుక దయచేసి ఈ బిల్డింగ్ నిర్మాణానికి అందరు సహకరించాలని అందులో సింహభాగం మన ఎంపీ గారి ఎంఎస్ఎన్ సంస్థ మన ఎంపీ గారు తీసుకోవాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచుతూ విడుదల చేసిన 203 జీవోను తక్షణమే ఉపసరించేటట్లు ఒత్తిడి తేవాలని దక్షిణ తెలంగాణలోని నిర్మాణమవుతున్న ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపుతో భాగంగా ఈరోజు నందిగామ మండల కేంద్రంలో మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యులు మన్యం శ్రీనివాసరెడ్డి షాద్నగర్ శాసనసభ్యులు వై అంజయ్ యాదవ్లను కలిసి వినతి పత్రం ఇస్తున్న సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు జిల్లా కార్యవర్గ సభ్యులు జంగయ్య పొత్తూరు మండల కార్యదర్శి ఎండి షకీల్ నాయకులు చందు నరసింహులు బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతూ అక్కడ ప్రభుత్వం 203 జీవోను విడుదల చేసి శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న 783 అడుగుల సామర్థ్యం అయితే 770 అడుగుల వరకు నిర్మాణం చేస్తానని చెప్పి ఒక జీవోను తీసుకొచ్చింది అది అమలైతే తెలంగాణలో ఉన్న నీటి వనరులు ఉన్న అన్ని కూడా నేలమట్టం అవుతాయి తెలంగాణ ప్రాజెక్టు మొత్తం అంటే శ్రీశైలం ప్రాజెక్టు మొత్తం నేలమట్ట పరిస్థితి కొనసాగుతున్నది కాబట్టి తెలంగాణలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం తక్షణమే ఏపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏ జీవోను అయితే విడుదల చేసిందో ఆ జీవోను తక్షణమే ఉపసంహరించుకునేటట్టు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఉత్తర తెలంగాణలో ఎక్కువ ప్రాజెక్టులు తెలంగాణలో పూర్తయినాయి కాళేశ్వరం కానీ అట్లాగే రకరకాల ప్రాజెక్టులు పూర్తి చేశారు కానీ దక్షిణ తెలంగాణలో నిర్మాణం అవుతున్న పాలమూరు రంగారెడ్డి అంటే ఎత్తిపోతల పథకం కావచ్చు అట్లాగే ఎస్ఎల్పిసి కావచ్చు అట్లే డిండి ప్రాజెక్టులు కావచ్చు రకరకాల ప్రాజెక్టులు దక్షిణ తెలంగాణలో కొనసాగుతున్న ఏ ప్రాజెక్టు కూడా ఇప్పటివరకు పూర్తి కాలేదు కాబట్టి ఉత్తర తెలంగాణలో మీద చూపుతున్న ప్రేమ దక్షిణ తెలంగాణ మీద ప్రభుత్వం ఈ అంటే ప్రేమ చూపట్లేదు సౌతి తల్లి ప్రేమ చూపుతున్నది దక్షిణ తెలంగాణ మీద కాబట్టి దక్షిణ తెలంగాణలో నిర్మాణం అవుతున్న ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వాన్ని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ చేస్తూ ఈరోజు ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి
వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఎంపీ ఎమ్మెల్యే గారు ఇద్దరు చొరవను చూపి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ 203 జీవోను తక్షణమే ఉపసంహరించుకోనేటట్టు ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఉపసంహరించకపోతే ఈ ప్రభుత్వమే ఆ ప్రభుత్వం మీద యుద్ధం చేసి అన్న ఆపాలని చెప్పి లేదంటే తెలంగాణలో నీటి వనరులు అన్నీ కూడా నాశనం అయిపోయే పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం స్పందించాలని చెప్పి మనవి చేస్తున్నాం. నందిగామ మండల కేంద్రంలో మా భూమి వ్యవహారంలో మాకు న్యాయం జరగటం లేదని నందిగామ పోలీస్ స్టేషన్ దగ్గర వాటర్ ట్యాంక్ ఎక్కి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని మామిడిపల్లి గ్రామానికి చెందిన దర్శన్ బెదిరిస్తున్నాడు. ఉన్నత స్థాయి అధికారులు వచ్చి హామీ ఇస్తే తప్ప ట్యాంక్ దిగేది లేదని హెచ్చరిస్తున్నాడు. పేరు సుదర్శన్, నాన్నగారికి రామచంద్రయ్య. మా నాన్నగారి పేరు 4 ఎకరాల భూమి 250 సందర్భంలో మామూలు 4 ఎకరాల భూమి ఫోర్జరీ డాక్యుమెంట్ చేసి 2012లో రిజిస్ట్రేషన్ చేశారు. ఎవరు వస్తే నవీన్ రెడ్డి సహకారంతో మసూరెడ్డి ఆయనతో రిజిస్ట్రేషన్ చేశారు, ఫోర్జరీ డాక్యుమెంట్ చేశారు. మాకు 2017లో కేసీఆర్ గారు తలపెట్టినటువంటి భూప్రక్షాలలో మాకు 1B ఫామ్ రాకుంటే దాన్ని చూసుకున్నాం. పోయి మీ సేవకు ఎంక్వైరీ చేసుకొని మా సీసీ కాపీలు ఎవరిని తీసుకొస్తే పలానా మసూరెడ్డి ఫోర్జరీ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయింది. అందులో డబ్బులు నవీన్ రెడ్డి తీసుకోవడం జరిగింది. 1.3 కోట్ల డాక్యుమెంట్స్ సంబంధించినాయి. సరే మసూరెడ్డి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాకు నవీన్ రెడ్డి అకౌంట్లో డబ్బులు ఇవ్వడం జరిగింది. అంటే స్టార్ట్ అవ్వాలి కూడా డబ్బులు ఇవ్వాల్సింది ఎవరికి, మసూరెడ్డికి ఇవ్వాలి. కానీ నవీన్ రెడ్డి అకౌంట్లో 1.3 లక్షలు ఒక ఎక్కువ డీడీ ఇవ్వడం జరిగింది. ప్లస్ మా దాంట్లో సహకరించిన ఎవరు అంటే విలేజ్ సెక్రటరీ అటెస్టేట్ చేయించారు, ఎవరు మసూరెడ్డి రామచంద్ర అనేది ఒకటి పెట్టి రిజిస్ట్రేషన్ చేశారు. ఈ రిజిస్ట్రేషన్ పైన మేము నవంబర్ 20, 2017 రోజు కంప్లీట్ చేయడం జరిగింది. 2017 నవంబర్ 24 రోజు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. అప్పటి నుంచి కూడా ఈ తెలియ డేట్ వరకు కూడా ఏ రోజు కూడా స్పీడప్ చేయకుండా చేస్తారు. అప్పటి నుంచి ఎందుకు పడితే అర్ధసరెడ్డి ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ చేసిపోతే నర్సింహరెడ్డి ఎస్ఐ సార్ వచ్చినప్పుడు ఉద్యమం మూవ్ అయిన కేసు. అప్పుడు ఏంటంటే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్కు వేలిముద్ర నాన్నగారిని ప్లస్ మాసూరి ఇద్దరిని కోర్టుకు పిలిపించి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఫింగర్ ప్రింట్స్ వేలిముద్రలు తీసుకొని ల్యాబ్ పంపేయడం జరిగింది. ఆ ల్యాబ్ రిపోర్టు మొన్న నవంబర్ అట్లా రావడం జరిగింది. నవంబర్లో వచ్చినప్పుడు అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా నేను ఛార్జ్షీట్ ఏమని రోజు అంటే వీలైనప్పుడు నా సిపి గారిని 2 సార్లు కలవడం జరిగింది. ఈ విషయం పైన ప్లస్ డీసీపీ గారిని కలవడం జరిగింది. పద్మారెడ్డి ఉన్నప్పుడు కూడా కలిశాను. ప్లస్ సిపి మా సజ్జనా సార్ 2 సార్లు కలిశాను సార్. అవి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఎవరికి చెప్పినా ఇక్కడ మేమే చేసుకునే లెక్కలు మాట్లాడుతుంది. ఏసీపీ సార్ కూడా 2 సార్లు కలిశాను సార్. మన లాస్ట్ మంత్ మూడో తారీఖు కూడా కలిస్తే ఒక 1 వీక్లో అయిపోతుందని చెప్పారు. ఇప్పటి కూడా ఈ రోజు వరకు కూడా ఛార్జ్షీట్ వేయకుండా నానబెట్టుకుంటూ నవీన్ రెడ్డికి వాళ్ళందరికీ సాక్ష్యం తారుమారు కానీ ఇంకా ఏమైనా వాళ్ళకి ఏమైనా అవకాశాలు ఉంటాయి కదా సార్, హైకోర్టుకి వెళ్ళడము సుప్రీంకోర్టుకి వెళ్ళడము. డబ్బు ఉన్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు సార్, మేము వెళ్ళలేము. టైం పాస్ ఇప్పుడు మీరు ఉన్నటైనా ఇన్వెస్టిగేట్, అదే నేను ఒకవేళ అదే ఫోర్జరీ చేసి ఉంటే ఇమీడియట్లీ అరెస్ట్ చేసేవాళ్ళు. మరి ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎందుకు అలా చేస్తలేరు? దీనిపై ఈరోజు పొద్దున వచ్చి అడిగాను, ఇక్కడ ఎలాంటి స్పందన లేదు సార్, చేస్తా అన్నట్టు మాట్లాడుతున్నారు. నిన్న నేను హాస్పిటల్స్కి మా నాన్న వేసుకొని మొత్తం ఒక సాయంత్రం కూడా తిరిగింది సార్. ఏ హాస్పిటల్ వాడటం లేదు. మా ఇదే దానిపైన మా నాన్నకు ఆలోచన చేసుకొని ఆరోగ్యం ఖరాబ్ కావడం జరిగింది. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే పోలీసులు సహకరిస్తలేదు. లేదు సార్, అస్సలు నవీన్ రెడ్డికి సహకరిస్తాను. నాకు ఎలాంటి సహకారం లేదు. నేను కోరేది అంటే తెలంగాణ పోలీసు వారిని డీజీపీ గారు కూడా నేను మేలు పెట్టడం జరిగింది. ఒక 1 వీక్ 3 డేస్ అవుతుండొచ్చు. నేను కోరుకునేది ఏంటంటే ఇప్పుడు నా కేసు నాకు న్యాయం అయితే చేయాలి సార్. ఇప్పుడున్న లోకల్ పోలీసు గారు దయచేసి ఈ ఇన్వెస్టిగేషన్ అనేది స్పెషల్ వాళ్ళతో చేస్తారా, ఇంకా వేరే ఆఫీసర్ ఎవరైనా చేసి నాకు ఇంకా ఇక్కడ 10 రోజులు టైం ఇస్తుంది. ఈరోజు ఏదో ఫిక్స్ ఇబ్బంది ఉంటుంది, 10 రోజులు చేస్తామంటారు. కానీ నేను ఇంకా 10 రోజులు లేట్ అయ్యాను సార్. నాకు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి నాకు న్యాయం చేయగలని నేను తెలంగాణ స్టేట్ పోలీస్ గారిని కానీ సీఎం గారిని కానీ నేను సీఎంగా నేను చాలా నమ్మకం నాకు చేస్తాను కోరు నమ్ముతున్నాను సార్. థ్యాంక్ యూ. కేశంపేట మండల పరిధిలోని వేములనర్మ గ్రామంలో మద్యం అమ్మకాలను నిషేధిస్తూ గ్రామ పంచాయతీ తీర్మానం చేసి పలు కిరాణా దుకాణ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసింది.
అయితే గ్రామ పంచాయతీ తీర్మానాన్ని బేఖదారు చేస్తూ గ్రామంలో బెల్ట్ షాపులను అక్రమంగా నిర్వహిస్తూ జోరుగా మద్యం విక్రయాలు చేస్తున్నారు. అమ్మిన వారికి 5000 రూపాయల జరిమానా, పట్టించిన వారికి నజరానా ప్రకటించారు. ఊరిలో చాటింపు సైతం వేయించారు. కానీ గ్రామంలో ఏమాత్రం మార్పు రాలేదు. నిబంధనలకు తూట్లు పొడుస్తూ అక్రమ ధనార్జనకు పాల్పడుతున్నారు అంటూ గ్రామ యువజన సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం యువకులు గ్రామంలోని కిరాణా దుకాణాలపై దాడులు చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకుని పంచాయతీ కార్యాలయంలో ముందు ధర్నా చేశారు. యథేచ్ఛగా మద్యం విక్రయాలు చేస్తున్న బెల్ట్ షాపులపై అబ్కారీ శాఖ యంత్రాంగం మామూలు మత్తులో ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ మద్యం వల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలు ఏ విధంగా వస్తున్నాయి ఆలోచన చేస్తే రోజు పంచాలు అవుతున్నాయి ఊర్లో. ఎందుకు వస్తున్నాయి ఎక్కడి నుంచి ఆరాధిస్తే ప్రతిరోజు ఈ మద్యం అమ్మకాల వల్లనే వస్తున్నాయి. మద్యం అమ్మకాలు ఏ విధంగా అయిపోయినాయి అంటే ఈ బెల్ట్ షాపులే జీవనోపాధిగా కొంతమంది జీవనోపాధి చూసుకొని దాంట్లోనే జీవన రోజు రోజుకు ఆ బెల్ట్ షాపులు అనేవి పెరిగిపోవడం వల్ల ఆ మద్యం అందరికీ అందుబాటులో ఉంటుంది. అట్లా యువకులు కానీ కొంతమంది పెద్ద మనుషులు కానీ ఏమంటారో మద్యానికి బానిసలై విలేజ్లో అన్ని సమస్యలు సృష్టిస్తూ ఉన్నారు. ఓవర్ కొట్టుకోవడము, తల్లిని కొట్టడము, రీసెంట్గానే కొంతమందికి ఒక ఆయన తల్లిని తండ్రిని మళ్ళీ పక్కటేం కలిగి కొట్టడము, ఇద్దరు వ్యక్తులు కొట్టుకోవడము, అట్లా ప్రతిరోజు రెండు గొడవలు అవుతూ ఉన్నాయి. ఇదంతా ముఖ్య కారణం ఎక్కడి నుంచి వస్తుందామంటే ఓన్లీ మద్యం వల్లనే వస్తుంది. ఆ మద్యం కూడా విపరీతంగా పూర్వంలో ఒక రెండు బెల్ట్ షాపులు ఉండేవి, తర్వాత 4 బెల్ట్ షాపులు అయినాయి, ఆ తర్వాత 10 బెల్ట్ షాపులు అయినాయి. ప్రజెంట్గా వేములనగరంలో 15 బెల్ట్ షాపులు ఉన్నాయి. 15 బెల్ట్ షాపులతోటి అందరూ మద్యానికి బానిసలైపోయి మంచి మంచి యువకులు, మైనర్ పిల్లలు కూడా మద్యం తాగి ఊళ్ళో మొత్తం సమస్యలు సృష్టిస్తారు. ఇదందరూ ఇన్ని సమస్యలు ఎక్కడ వస్తున్నాయని అందరం నిర్ణయించుకొని గ్రామ పంచాయతీ సభ్యులతోటి ప్లస్ గ్రామ పంచాయతీ కూడా మాట్లాడి తీర్మానం చేసి ప్రతి బెల్ట్ షాప్కు ఫస్ట్ మొదటగా వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ గ్రామ యువకులందరూ కలిసి మాకు గ్రామ పంచాయతీ నుంచి పనిచేయాలని ఒక నిర్ణయం తీసుకొని గ్రామ పంచాయతీ యువకులందరూ గ్రామ పంచాయతీకి ఒక లెటర్ రాయడం ద్వారా గ్రామ పంచాయతీ ఒక నిర్ణయం తీసుకొని తీర్మానం చేసి ఒక నోటీసులు ప్రతి బెల్ట్ షాప్కు నోటీసులు ఇచ్చి మీరు పలాన తారీఖు వరకు పనిచేయాలని ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం టైం కావాలంటే మళ్ళీ వాళ్ళకి 8 రోజులు టైం ఇచ్చి మద్యాన్ని బంద్ చేయాలని, అలోపు ఏమైనా మద్యం పూర్వంది ఉంటే అదంతా అమ్ముకోవాలని సూచించినాం. కానీ వాళ్ళు మా సూచనలు బేఖాతరు చేస్తూ మళ్ళీ తిరిగి 8వ వరకు అమ్మాలి, తర్వాత అమ్మదంటే బేఖాతరు చేసి అదే విధంగా మద్యం అమ్ముతారు. అది చూసిన మా గ్రామంలో ఉన్న యువకులు కొంతమంది మా దృష్టికి తీసుకొచ్చారు. గ్రామంలో యువకులంతా ఒక దగ్గర పోగయ్యి ప్రతి బెల్ట్ షాపు దొరికి చెక్ చేస్తే 4 షాపులలో మద్యం దొరికింది. ఆ 4 షాపులలో మద్యం తీసుకొచ్చి గ్రామ పంచాయతీ లోపల అప్పగించి వాళ్ళకు ఫైన్ వేయడం జరిగింది. ఆ ఫైన్ వేసి ఫైన్ వసూలు చేసి ఇప్పటికీ ఈ రోజుతోటి వేములనగరంలో గ్రామం మద్యరహిత గ్రామంగా చేసి మా యొక్క గ్రామ యువకులను కానీ ఇక్కడ ఉన్న లేబర్ని కానీ అందరినీ కాపాడడానికి కానీ ప్రజల శ్రేయస్సు దృష్టినే ఇట్లాంటి నిర్ణయం తీసుకొని చేసినందుకు ఇక్కడ ఉన్న యువకులకు ప్రతి ఒక్కరికి మా గ్రామ యువకులకు పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా గ్రామం ఇక ముందు కూడా ఇట్లాంటి విషయాలలో ప్రతి దాంట్లో ముందుకు పోయి గ్రామ అభివృద్ధికి అందరూ తోడ్పడాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. వేములనగరం గ్రామంలో గత నెల 30వ తేదీ నాడు యువకులంతా కలిసి గ్రామ పంచాయతీకి మద్యపాన నిషేధం చేయాలని చెప్పి వినవించడం జరిగింది. ఆ వినపాన్ని మన్నించి గ్రామ పంచాయతీ వాళ్ళు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు నుంచి మద్యపాన నిషేధం చేయాలని చెప్పి ఒక తీర్మానం చేయడం జరిగింది. ఈ నిషేధం చేసిన టైం నుంచి షాప్ వాళ్ళు కొంతమంది వచ్చి ఎక్స్టెన్షన్ చేసుకున్నారు. ఒక 1 రోజులకు ఇవ్వని టైము మాలుంది అది అని చెప్పి ఆపుకోవడం జరిగింది. ఏమైందంటే ఆ 1 రోజులు అయిపోయిన తర్వాత కూడా కొంతమంది అమ్ముతున్నారని తెలిసిన తర్వాత యువకులంతా కలిసి ఒక టీమ్గా ఏర్పడి ప్రతి షాప్ కాడికి వెళ్ళి అమ్మొద్దు అని చెప్పి అక్కడ ఉన్న మద్యాన్ని తీసుకొచ్చి వారికి ఫైన్ వేయడం జరిగింది. ఈ మద్యం అమ్మడం వల్ల గ్రామంలో ఇప్పటి వరకు చాలా ప్రతిరోజు 2 పంచాయతీలు అవుతున్నాయి, అవి పిఎస్ దాకా అవుతున్నాయి. నిన్నమన ఒక నెత్తి బయలుపోయింది, నిన్నమన అలా తనుకోవడం తప్ప ఏం లేదు. పిఎస్లో ప్రతిరోజు ఏదో లొల్లి అవుతుంది గ్రామ పంచాయతీ నుంచి. ఈ గ్రామ ఇలా సతాయింపులు ఉండడం వల్ల భార్యాభర్తలు తన్నుకోవడాలు, భార్యాభర్తలు విడిపోవడాలు కూడా జరిగినాయి కొన్ని ఏరియాల్లో. దాని గురించి యువకులంతా కలిసి మద్యపాన నిషేధం చేస్తే గ్రామంలో అందరూ బాగుంటారు, అన్ని ఆర్థికంగా కూడా వాళ్ళు స్తోమత పెరిగి మంచిగా ఉంటారు అని చెప్పి ఆలోచనతో మద్యపాన నిషేధానికి అమలు చేయడానికి ముందరికి వచ్చారు. ఈ రోజు జరిగిన దాంట్లో ఒక 4 షాపులలో మందు దొరికిందా తీసుకొచ్చి గ్రామ పంచాయతీ వేయడం జరిగింది. దీనికి సహకరించిన యువకులకు మరియు గ్రామ పంచాయతీ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.